సంధి డయోడ్, జంక్షన్ డయోడ్. ఇప్పుడు మనం ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం భౌతిక శాస్త్ర ప్రయోగాలలో భాగంగా సంధి డయోడ్ అనే అర్ధవాహక సాధనం గురించి సవివరంగా తెలుసుకుని దాని అభిలక్షణ పరామితుల మధ్య సంబంధాన్ని అధ్యయనం చేసే ప్రయోగాన్ని చేసి చూద్దాం. వివరాల్లోకి వెళ్లే ముందు అసలు డయోడ్ అంటే ఏమిటో తెలుసుకుందాం. ఇది గ్లాస్ కేసింగ్ తో ఉన్న జర్మేనియం డయోడ్. ఇది ప్లాస్టిక్ కేసింగ్ తో ఉన్న సిలికాన్ డయోడ్. డై అంటే రెండు, ఓడ్ అనేది ఎలక్ట్రోడ్కు సంక్షిప్త రూపం. డయోడ్ అంటే రెండు ఎలక్ట్రోడ్లున్న సాధనమని అర్థం. జర్మేనియం, సిలికాన్ వంటి అర్ధవాహక పదార్థాలతో ఈ డయోడ్లను తయారు చేస్తాం. ఇంత చిన్న డయోడ్లు ఎంత పెద్ద పనులు చేయగలవో తెలుసా? డయోడ్లు ఏసీ కరెంటును డీసీ కరెంటుగా మారుస్తాయి. డయోడ్లను రేడియో సిగ్నల్స్లో డిటెక్టర్లుగా కూడా ఉపయోగిస్తారు. ఈనాటి మినియేచర్ కంప్యూటర్ల నిర్మాణంలో సైతం ఇవి ప్రముఖ పాత్ర వహిస్తున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే డయోడ్లు, ఇతరత్ర అర్ధవాహక సాధనాలే అరచేతిలో ఇమిడిపోయే కంప్యూటర్ల నిర్మాణానికి సైతం తోడ్పడతాయి. ఇంత విశిష్టతలు కలిగిన సంధి డయోడ్ స్వరూప స్వభావాల్ని, అది పనిచేసే విధానాన్ని తెలుసుకోవాలంటే కొన్ని ప్రాథమిక విషయాలు మనకు తెలియాలి. అవేంటో ఇప్పుడు చూద్దాం. పదార్థాలను వాటి విద్యుత్ వాహకత్వాన్ని అనుసరించి మూడు రకాలుగా వర్గీకరిస్తారు. అవి: ఒకటి విద్యుద్వాహకాలు, కండక్టర్స్; రెండు విద్యుద్బంధకాలు, ఇన్సులేటర్స్; మూడు అర్ధవాహకాలు, సెమీకండక్టర్స్. విద్యుద్వాహకాలు అంటే తమ ద్వారా సులభంగా విద్యుత్తును ప్రవహింపజేసేవన్నమాట. ఉదాహరణకు రాగి, అల్యూమినియం మొదలగునవి. ఈ విద్యుద్వాహకాలకు కేవలం ఎలక్ట్రాన్ల ప్రవాహం వల్ల మాత్రమే విద్యుద్వాహకత్వం సిద్ధిస్తుంది. విద్యుద్బంధకాలు అంటే తమ ద్వారా విద్యుత్తును ప్రవహింపనీయని పదార్థాలు. ఉదాహరణ రబ్బరు, గాజు, చెక్క మొదలగునవి. అర్ధవాహకాలు, అర్ధవాహకాల విద్యుద్వాహకత విద్యుద్వాహకాల కంటే తక్కువగా ఉంటుంది, విద్యుద్బంధకాల కంటే ఎక్కువగా ఉంటుంది. ఇలా మధ్యస్థంగా వాహకత్వం కలిగిన పదార్థాలను అర్ధవాహకాలు అని అంటారు. ఉదాహరణ సిలికాన్, జర్మేనియం. ఒక ముఖ్య విషయం, ఉష్ణోగ్రత పెరిగే కొద్దీ విద్యుద్వాహకాలలో వాహకత్వం తగ్గుతుంది, కానీ అర్ధవాహకాలలో మాత్రం ఉష్ణోగ్రత పెరిగే కొద్దీ విద్యుద్వాహకత్వం పెరుగుతుంది. అర్ధవాహకాల ప్రత్యేకత ఏమంటే వీటిలో ఋణ విద్యుదావేశ ఎలక్ట్రాన్లతో పాటు ధన విద్యుదావేశాల మాదిరిగా ప్రవర్తించే రంధ్రాలు కూడా ద్వాహకాలుగా పనిచేస్తాయి. అర్ధవాహకాలను రెండు రకాలుగా విభజిస్తాం. ఒకటి స్వభావజ అర్ధవాహకాలు, ఇంట్రెన్సిక్ సెమీకండక్టర్స్. రెండు అస్వభావజ అర్ధవాహకాలు, ఎక్స్ట్రెన్సిక్ సెమీకండక్టర్స్. స్వభావజ అర్ధవాహకాలు అంటే ఏ మాలిన్యం కలపబడని స్వచ్ఛమైన అర్ధవాహకాలు అన్నమాట. ఉదాహరణ స్వచ్ఛమైన జర్మేనియం, స్వచ్ఛమైన సిలికాన్. అస్వభావజ అర్ధవాహకాలు అంటే స్వభావజ అర్ధవాహకాలకు మాలిన్యాన్ని కలిపినప్పుడు ఏర్పడే అర్ధవాహకాలు. ఈ అస్వభావజ అర్ధవాహకాలను మళ్ళీ రెండు రకాలుగా విభజించవచ్చు. అవి: ఒకటి పి రకం అర్ధవాహకం, పి టైప్ సెమీకండక్టర్. రెండు ఎన్ రకం అర్ధవాహకం, ఎన్ టైప్ సెమీకండక్టర్. స్వభావజ అర్ధవాహకంలో స్వేచ్ఛా ఎలక్ట్రాన్ల సంఖ్య, రంధ్రాల సంఖ్య సమానంగా ఉంటుంది. అస్వభావజ అర్ధవాహకంలో స్వేచ్ఛా ఎలక్ట్రాన్ల సంఖ్య, రంధ్రాల సంఖ్యలో వ్యత్యాసం ఉంటుంది. అర్ధవాహకంలో స్వేచ్ఛా ఎలక్ట్రాన్ల సంఖ్య అంటే నెగటివ్ ఛార్జ్ క్యారియర్స్ సంఖ్య ఎక్కువగా ఉంటే వాటిని ఎన్ రకం అర్ధవాహకాలు అని అంటారు. అదే రంధ్రాల సంఖ్య అంటే పాజిటివ్ ఛార్జ్ క్యారియర్ సంఖ్య ఎక్కువగా ఉంటే వాటిని పి రకం అర్ధవాహకం అని అంటారు. మొదట స్వచ్ఛమైన అర్ధవాహకం గురించి చర్చిద్దాం. ఏ మాలిన్యం కలపబడని ఒక సిలికాన్ స్ఫటికాన్ని తీసుకుందాం. ఇది ఒక స్వచ్ఛమైన అర్ధవాహకం అంటే దీనిలో ఏ ఇతర పదార్థము కలవలేదన్నమాట. సిలికాన్ పరమాణు సంఖ్య 14 అంటే సిలికాన్ పరమాణువులో 14 ఎలక్ట్రాన్లు ఉంటాయి కదా. కాబట్టి సిలికాన్ ఎలక్ట్రాన్ విన్యాసం
ఇలా ఉంటుంది. 1s2 2s2 2p6 3s2 3p2, అంటే సిలికాన్ బాహ్యకర్పరంలో మొత్తం 4 ఎలక్ట్రాన్లు ఉన్నాయి. ఈ బాహ్యకర్పరంలోని ఎలక్ట్రాన్లని వ్యాలెన్స్ ఎలక్ట్రాన్లు అని అంటారు. ఈ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్లు పదార్థములోని వివిధ పరమాణువులు రసాయనిక బంధంలో పాల్గొనడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. కాబట్టి ఒక సిలికాన్ స్ఫటికంలో ఈ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్లు పోషించే పాత్రను, విభిన్న పరిస్థితులలో వాటి ప్రవర్తనను మనం అధ్యయనం చేద్దాం. గమనించండి, సిలికాన్ చుట్టూ కనిపిస్తున్న ఈ 4 చుక్కలు దాని బాహ్యకర్పరంలోని 4 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్లను సూచిస్తాయి. ఒక సిలికాన్ స్ఫటికంలో లేదా పదార్థంలో అనేక పరమాణువులుంటాయి కదా. అనేక పరమాణువులతో కూడిన సిలికాన్ స్ఫటిక జాలం, క్రిస్టల్ లాటిస్, ఎలా ఉంటుందో చూడండి. సిలికాన్ పరమాణువులోని 4 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్లు దాని చుట్టూ ఉన్న మరో 4 సిలికాన్ పరమాణువులలోని 4 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్లతో విడివిడిగా సమయోజనీయ బంధాలను ఏర్పరచుకుంటాయి. ఈ అమరికి స్ఫటికమంతటా పునరావృతం అవుతుంది. ఈ పటం పరమశూన్య ఉష్ణోగ్రత వద్ద, అంటే 0 కెల్విన్ ఉష్ణోగ్రత వద్ద సిలికాన్ స్ఫటిక నిర్మాణాన్ని చూపిస్తుంది. సిలికాన్లో 4 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్లు అందుబాటులో ఉన్నాయి. మరి సిలికాన్ విద్యుద్వాహకం వలె ప్రవర్తిస్తుందా? లేదు, 0 కెల్విన్ ఉష్ణోగ్రత వద్ద సిలికాన్ విద్యుత్ బంధకం వలె ప్రవర్తిస్తుంది. ఎందుకు? ఈ 4 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్లు సమయోజనీయ బంధాలలో పాల్గొనడమే కాకుండా తమ పరమాణు కేంద్రకాలకు బంధితమై ఉంటాయి. అంటే వాహకత్వానికి తోడ్పడే ఒక్క స్వేచ్ఛా ఎలక్ట్రాన్ కూడా స్ఫటికంలో అందుబాటులో లేదు. కాబట్టి 0 కెల్విన్ల వద్ద సిలికాన్ ఒక విద్యుత్ బంధకం వలె పనిచేస్తుంది. సిలికాన్ స్ఫటికంలో కొన్ని సమయోజనీయ బంధాలను విచ్ఛిన్నం చేయగలిగితే బంధాల నుంచి విముక్తి పొందిన ఎలక్ట్రాన్లు, అంటే స్వేచ్ఛా ఎలక్ట్రాన్లు అందుబాటులోకి వస్తాయి. అప్పుడు సిలికాన్ స్ఫటికానికి కొంత వాహకత్వం సిద్ధిస్తుంది. మరి ఈ సమయోజనీయ బంధాలను విచ్ఛిన్నం చేయటం ఎట్లా? సరే, ఇప్పుడు ఈ సిలికాన్ స్ఫటికాన్ని గది ఉష్ణోగ్రత వద్ద ఉంచి చూద్దాం. సిలికాన్ స్ఫటికంలో ఎలక్ట్రాన్కు దాదాపు 1 ఎలక్ట్రాన్ వోల్ట్ శక్తి లభిస్తే అది సమయోజనీయ బంధం నుంచి తప్పించుకుని పోగలుగుతుంది. సమయోజనీయ బంధంలో పాల్గొంటున్న ఈ ఎలక్ట్రాన్పై దృష్టి కేంద్రీకరిద్దాం. ఈ ఎలక్ట్రాన్కు గది ఉష్ణోగ్రత వద్ద 1 ఎలక్ట్రాన్ వోల్ట్ శక్తి లభించిందనుకుందాం. అప్పుడది సమయోజనీయ బంధం నుంచి తప్పించుకుని పోతుంది. అంటే అది తన పరమాణు కేంద్రకానికి ఇంకేమాత్రం బంధితమై లేదు. కాబట్టి తప్పించుకు తిరుగువాడే ధన్యుడు సుమతి అన్నట్టు ఈ ఎలక్ట్రాన్ స్ఫటికం అంతటా యథేచ్ఛగా తిరిగే స్వేచ్ఛను కలిగి ఉంటుంది. కాబట్టి దీనిని స్వేచ్ఛా ఎలక్ట్రాన్, ఫ్రీ ఎలక్ట్రాన్ అని అంటారు. నిజానికి ఈ స్వేచ్ఛా ఎలక్ట్రానే పదార్థంలో వాహకత్వానికి తోడ్పడుతుంది. సరే, ఎలక్ట్రాన్ వెళ్ళిపోవడం వల్ల సమయోజనీయ బంధం పరిస్థితి ఏమైందో ఒక్కసారి చూద్దాం. ఈ సమయోజనీయ బంధంలో ప్రస్తుతం 1 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ మాత్రమే మిగిలి ఉంది. ఇంకో ఎలక్ట్రాన్ స్థానంలో ఖాళీ ఏర్పడింది. ఈ ఖాళీని చిన్న వృత్తంతో సూచించాం కదా. ఇలా సమయోజనీయ బంధంలో ఎలక్ట్రాన్ లేమి కారణంగా ఏర్పడిన ఖాళీని రంధ్రము అని అంటారు. లేదా ఎలక్ట్రాన్ తప్పించుకోవడం వల్ల అసంపూర్ణంగా మిగిలిన సమయోజనీయ బంధంలోని ఖాళీని, అంటే వేకెంట్ స్టేట్ని రంధ్రం అని అంటారు. ఈ రంధ్రానికి ఎందుకింత ప్రత్యేకత? ఎందుకంటే ఈ రంధ్రం కూడా ఎలక్ట్రాన్ వలనే పదార్థాలకు వాహకత్వాన్ని కలిగిస్తుంది. అది ఎలాగో చూద్దాం. ఒకానొక సిలికాన్ పరమాణువులోని ఈ సమయోజనీయ బంధాన్ని గమనించండి. దీనిలో ఒక రంధ్రం ఉంది కదా. ఈ రంధ్రం ఉన్న స్థానం ఎక్స్ అనుకుందాం. దీని పక్కనే మరో సిలికాన్ పరమాణువు ఉంది కదా. ఈ పరమాణువులోని 1 సమయోజనీయ బంధంపై దృష్టి కేంద్రీకరిద్దాం. ఇక్కడ 1 ఎలక్ట్రాన్ ఉంది కదా. దీని స్థానం వై అనుకుందాం. వై దగ్గర ఉన్న ఈ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్కు కొంత శక్తి లభించిందనుకుందాం. అందువల్ల ఈ ఎలక్ట్రాన్ ఈ సమయోజనీయ బంధం నుంచి తప్పించుకుని ఎక్స్ వద్ద ఉన్న రంధ్రాన్ని పూరించిందనుకుందాం. ఇప్పుడు ఎక్స్ వద్ద ఉన్న రంధ్రం స్థానంలో ఎలక్ట్రాన్ చేరిపోయింది. ఇప్పుడు వై వద్ద ఏం జరిగిందో చూద్దాం. ఇక్కడి నుంచి
ఎలక్ట్రాన్ బదిలీ కావటం వల్ల ఈ వై స్థానంలో కూడా ఒక కొత్త రంధ్రం ఏర్పడింది. గమనించండి, ఎలక్ట్రాన్ వై నుండి ఎక్స్కి కదిలితే రంధ్రము ఎక్స్ నుంచి వైకి కదిలింది. అంటే ఎలక్ట్రాన్లు రంధ్రాలు పరస్పరం వ్యతిరేక దిశల్లో చెలిస్తాయన్నమాట. ఎలక్ట్రాన్ రుణ విద్యుదావిష్ట కణం అని మనకు తెలుసు. ఈ రుణ విద్యుదావిష్ట కణాల చలనం వల్ల విద్యుత్ ప్రవాహం ఉత్పన్నమవుతుందని తెలుసు. మరి ఈ రంధ్రాల మాటేమిటి? రంధ్రం కూడా ఎలక్ట్రాన్ మాదిరిగానే ఆవేశిత కణంగా ప్రవర్తిస్తుందని రుజువైంది. నిజానికి రంధ్రం ఎలక్ట్రాన్కు సమానమైన విద్యుదావేశం కలిగిన ధన విద్యుదావేశ కణంగా ప్రవర్తిస్తుంది. ఈ ధనావేశాల చలనం వల్ల కూడా అర్ధవాహకానికి వాహకత్వం సిద్ధిస్తుంది. అంటే అర్ధవాహకాల్లో స్వేచ్ఛా ఎలక్ట్రాన్లే గాక రంధ్రాలు కూడా వాహకత్వంలో తమ పాత్రను పోషిస్తాయి. ఒక అర్ధవాహక పదార్థంలో ఏర్పడే ఎలక్ట్రాన్ల రంధ్రాల జతలు పునఃసంయోజనం చెందడం వల్ల అదృశ్యమవుతున్నప్పటికీ ఉష్ణ సంక్షోభాల వల్ల అంటే థర్మల్ ఎజిటేషన్స్ వల్ల కొత్త కొత్త ఎలక్ట్రాన్లు రంధ్రాల జతలు పునరుత్పత్తి అవుతూనే ఉంటాయి. ఏమైనప్పటికీ స్వచ్ఛమైన అర్ధవాహకాలలో స్వేచ్ఛా ఎలక్ట్రాన్ల సంఖ్య రంధ్రాల సంఖ్య సమానంగా ఉంటుంది. స్వచ్ఛమైన అర్ధవాహకం వాహకత్వం దాని ఉష్ణోగ్రతపై ఆధారపడి ఉంటుంది. అయితే గది ఉష్ణోగ్రత వద్ద స్వచ్ఛమైన అర్ధవాహకాల వాహకత్వం చాలా తక్కువ. కాబట్టి స్వచ్ఛమైన అర్ధవాహకాలను ఉపయోగించి ఉపయుక్తమైన ఎలక్ట్రానిక్ సాధనాలను తయారు చేయలేం. అయితే ఈ స్వచ్ఛమైన లేదా స్వభావజ అర్ధవాహకాలకు కొన్ని ఇతర పదార్థాలను కలపడం ద్వారా వాటి వాహకత్వాన్ని గణనీయంగా పెంచవచ్చు. స్వచ్ఛమైన అర్ధవాహకాలకు కలిపే పదార్థాలని మాలిన్యం ఇంప్యూరిటీ అని అంటారు. ఈ కలిపే ప్రక్రియను మాదీకరణము డోపింగ్ అని అంటారు. ఇప్పుడు పీరకం అర్ధవాహకం అంటే ఏమిటో అది ఎలా ఏర్పడుతుందో గమనిద్దాం. స్వచ్ఛమైన అర్ధవాహకాలకు త్రిసంయోజక మాలిన్యాన్ని కలిపినప్పుడు పీరకం అర్ధవాహకాలు ఏర్పడతాయి. ఇప్పుడు స్వచ్ఛమైన సిలికాన్కు బొరాన్ అని త్రిసంయోజకత కలిగిన మాలిన్యాన్ని కలుపుదాం. సిలికాన్ సంయోజకత 4, బొరాన్ సంయోజకత 3. స్వచ్ఛమైన సిలికాన్కు బొరాన్ను కలిపినప్పుడు పదార్థంలో పరమాణువులు ఎలా అమరి ఉన్నాయో పటంలో పరిశీలిద్దాం. ఈ పటంలో SI అనే సాంకేతికం సిలికాన్ పరమాణువును, B అనే సాంకేతికం బోరాన్ పరమాణువును సూచిస్తుంది. సిలికాన్లో 4 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్లు ఉన్నాయి. బొరాన్లో 3 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్లు మాత్రమే ఉన్నాయి. బొరాన్ యొక్క 3 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్లు సిలికాన్లోని 3 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్లతో విడివిడిగా సమయోజనీయ బంధాలను ఏర్పరచుకున్నాయి. అయితే బొరాన్ పరమాణువు సిలికాన్ పరమాణువు యొక్క 4వ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్కు 4వ సమయోజనీయ బంధం ఏర్పరచుకోవడానికి కావలసిన ఎలక్ట్రాన్ను అందించలేకపోయింది. ఎందుకంటే బొరాన్లో కేవలం 3 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్లు మాత్రమే ఉన్నాయి కదా. అంటే ఒక రకంగా ఈ 4వ సమయోజనీయ బంధం అసంపూర్ణంగా ఉందన్నమాట. ఈ బంధంలో ఎలక్ట్రాన్ల లేమి వల్ల ఒక ఖాళీ శక్తి స్థాయి ఏర్పడుతుంది. ఈ ఖాళీనే రంధ్రం అంటారని తెలుసుకున్నాం. ఈ రంధ్రం ఎలక్ట్రాన్తో నిండితే లేదా పూరింపబడితే పరమాణువుకు స్థిరత్వం చేకూరుతుంది. పక్కనున్న సిలికాన్ పరమాణువును గమనించండి. దీనిలోని ఒకనొక ఎలక్ట్రాన్కు సమయోజనీయ బంధంలోంచి తప్పించుకుని పోవడానికి కావలసిన శక్తి లభించిందనుకుందాము. ఇప్పుడు ఈ సమయోజనీయ బంధంలో ఎలక్ట్రాన్ ఖాళీ చేసిన ప్రదేశంలో రంధ్రం ఏర్పడింది కదా. ఇప్పుడు ఏర్పడిన ఈ రంధ్రాన్ని మరో ఎలక్ట్రాన్ పూరించవచ్చు. తత్ఫలితంగా వేరొక రంధ్రం ఏర్పడుతుంది. అంటే స్వభావజ అర్ధవాహకానికి త్రిసంయోజక మాలిన్యాన్ని కలపడం వల్ల ఇలా అదనంగా రంధ్రాలు ఏర్పడతాయి. అదనంగా రంధ్రాలు ఏర్పడతాయి అని ఎందుకు అంటున్నామంటే స్వభావజ అర్ధవాహకంలో ఉష్ణ సంక్షోభాల వల్ల ఏర్పడే రంధ్రాలకు అదనంగా మాలిన్యం కలపడం వల్ల ఈ రంధ్రాలు ఉత్పత్తి అవుతాయి. కాబట్టి ఇలా స్వభావజ అర్ధవాహకానికి
త్రిసంయోజక మాలిన్యాన్ని కలపడం వల్ల ఏర్పడ్డ పదార్థంలో ఎలక్ట్రాన్ల సంఖ్య కంటే రంధ్రాల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఎలక్ట్రాన్ల రంధ్రాల పునఃసంయోజనం వల్ల కూడా స్వచ్ఛమైన అర్ధవాహక పదార్థంలో ఉత్పత్తి అయిన ఎలక్ట్రాన్ల సంఖ్య మరింత తగ్గుతుంది. వెరసి త్రిసంయోజక మాలిన్యాన్ని కలిపిన అర్ధవాహకంలో ఎలక్ట్రాన్ల సంఖ్య కంటే రంధ్రాల సంఖ్య అధికమవుతుంది. రంధ్రాలు ధన విద్యుదావేష్ట వాహకాలు, అంటే పాజిటివ్ ఛార్జ్ క్యారియర్స్ అని తెలుసుకున్నాం కదా. ఇలా పాజిటివ్ ఛార్జ్ క్యారియర్స్ ఎక్కువ సంఖ్యలో ఉండే అశ్వభావజ అర్ధవాహకాలను పి రకం అర్ధవాహకాలు అని అంటారు. పి అంటే పాజిటివ్ అని అర్థం. పి రకంలో అత్యధిక సంఖ్యలో ఉండే రంధ్రాలను మెజారిటీ వాహక కణాలుగాను, అత్యల్ప సంఖ్యలో ఉండే ఎలక్ట్రాన్లను మైనారిటీ వాహక కణాలుగాను వ్యవహరిస్తాం. మరో ముఖ్య విషయం, పి రకం అర్ధవాహకం తయారీ ప్రక్రియలో బొరాన్ పరమాణువు ఎలక్ట్రాన్ను గ్రహించింది కాబట్టి అది ఋణాత్మక అయాన్గా మారుతుంది. బొరాన్ అనే మాలిన్యం ఎలక్ట్రాన్ను గ్రహించింది కాబట్టి దీనిని గ్రహీత మాలిన్యం, యాక్సెప్టార్ ఇంప్యూరిటీ అని అంటారు. పీరకం అర్ధవాహకం యొక్క సూచనాత్మక ముఖ చిత్రాన్ని, అంటే స్కీమాటిక్ డయాగ్రామ్ను సంపూర్ణంగా చూపించాలంటే మనం మెజారిటీ క్యారియర్స్ అయిన రంధ్రాలను, మైనారిటీ క్యారియర్స్ అయిన ఎలక్ట్రాన్లను, గ్రహీత మాలిన్య రుణయాన్లను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. రంధ్రాలను ఇలా చిన్న వృత్తంతో సూచిద్దాం, ఎలక్ట్రాన్లను ఇలా చిన్న చుక్కలతో సూచిద్దాం, రుణయాన్ను ఇలా మైనస్ గుర్తు కలిగిన చిన్న వృత్తంతో సూచిద్దాం. ఈ మూడింటితో కూడిన పీరకం అర్ధవాహకం స్కీమాటిక్ డయాగ్రామ్ను గమనించండి. ఈ అర్ధవాహకంలో ఎలక్ట్రాన్లు మైనారిటీ వాహక కణాలు కదా, అందువల్ల వీటిని ప్రస్తుతానికి విస్మరిద్దాం. అప్పుడు పీరకం అర్ధవాహకం యొక్క స్కీమాటిక్ డయాగ్రామ్ను ఇలా మనం చూపించవచ్చు. ఎన్ రకం అర్ధవాహకం. ఇప్పుడు ఎన్ రకం అర్ధవాహకం అంటే ఏమిటో, అది ఎలా ఏర్పడుతుందో తెలుసుకుందాం. స్వచ్ఛమైన సిలికాన్ స్ఫటిక జాలాన్ని మరోసారి గమనించండి. సిలికాన్ పరమాణువులో ఉండే 4 వ్యాలెన్సీ ఎలక్ట్రాన్లలో ఒక్కొక్కటి దాని పొరుగున ఉన్న సిలికాన్ పరమాణువులలోని 4 ఎలక్ట్రాన్లతో విడివిడిగా సమయోజనీయ బంధాలను ఏర్పరచుకుని సౌష్ఠవతను సంతరించుకున్నాయి. దీనికిప్పుడు ఫాస్ఫరస్ అని పంచ సంయోజక మాలిన్యాన్ని అతి స్వల్ప పరిమాణంలో కలుపుదాం. అప్పుడు ఫాస్ఫరస్ పరమాణువులు స్ఫటికంలోని కొన్ని సిలికాన్ పరమాణువులను స్థానభ్రంశం చెందిస్తాయి. ఇప్పుడు ఈ ఫాస్ఫరస్ కలిపిన సిలికాన్ స్ఫటికంలో పరమాణువులు ఎలా అమరి ఉన్నాయో గమనిద్దాం. పి ఫాస్ఫరస్ పరమాణువును సూచిస్తుంది. ఫాస్ఫరస్లో 5 వైలెన్స్ ఎలక్ట్రాన్లు ఉంటాయి కదా, ఈ 5 4 ఎలక్ట్రాన్లు మాత్రమే ఇరుగు పొరుగును ఉన్న సిలికాన్ పరమాణువులలోని 4 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్లతో సమయోజనీయ బంధాలను ఏర్పరచుకోగలుగుతాయి. ఫాస్ఫరస్కు చెందిన ఈ 5వ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ పాపం ఒంటరిదైపోయింది కదా, ఎందుకంటే దీనితో సమయోజనీయ బంధంలో పాల్గొనడానికి సిలికాన్ పరమాణువులో ఏ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ కూడా అందుబాటులో లేదు. సమయోజనీయ బంధంలో పాల్గొనలేని ఈ ఒంటరి ఎలక్ట్రాన్ ఫాస్ఫరస్ పరమాణు కేంద్రకానికి అతి బలహీనంగా బంధితమై ఉంటుంది. ఈ ఒంటరి ఎలక్ట్రాన్కు ఇప్పుడు ఏ కొద్ది శక్తి లభించినా, అంటే కేవలం 0.05 ఎలక్ట్రాన్ వోల్ట్ల శక్తి లభించినా అది వహనపట్టిలోకి వెళ్ళిపోతుంది. ఫాస్ఫరస్ ఎలక్ట్రాన్ను దానం చేస్తుంది కాబట్టి అది ధనాత్మక అయానుగా మారుతుంది. ఫాస్ఫరస్ అనే మాలిన్యం ఎలక్ట్రాన్ను దానం చేస్తుంది కాబట్టి దీనిని దాత మాలిన్యం, డోనార్ ఇంప్యూరిటీ అని అంటారు. పంచ సంయోజక మాలిన్యంతో మాదీకరించిన అర్ధవాహక పదార్థాలలో రంధ్రాలు కేవలం స్వభావజ అర్ధవాహకంలో జన్మించిన రంధ్రాలే. మరైతే ఈ పదార్థాలలో ఉత్పత్తి అయ్యే స్వేచ్ఛా ఎలక్ట్రాన్లు లేదా వాహక ఎలక్ట్రాన్లు మాత్రం 2 పద్ధతుల్లో ఉత్పత్తి అవుతాయి. 1 స్వభావజ అర్ధవాహకంలో ఉష్ణ మూలంగా ఉత్పత్తి అయ్యే ఎలక్ట్రాన్లు, 2 మాలిన్య పదార్థం అందించే అదనపు ఎలక్ట్రాన్లు. ఈ కారణాల వల్ల రంధ్రాల కంటే ఎక్కువ సంఖ్యలో ఎలక్ట్రాన్లు ఉత్పత్తి అవుతాయి. అంతేగాక
అత్యధిక సంఖ్యలో ఎలక్ట్రాన్లు అందుబాటులో ఉన్నందువల్ల ఎలక్ట్రాన్లు రంధ్రాల పునఃసంయోజన రేటు కూడా పెరుగుతుంది. వెరసి ఎన్రకం అర్ధవాహకంలో రంధ్రాల సంఖ్య కంటే ఎలక్ట్రాన్ల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఎలక్ట్రాన్లు అంటే నెగటివ్ ఛార్జ్ క్యారియర్స్, ఇవి మెజారిటీగా ఉన్నాయి కాబట్టి వీటిని ఎన్రకం అర్ధవాహకాలు అని అన్నారు. ఇప్పుడు ఈ ఎన్రకం అర్ధవాహకం యొక్క సూచనాత్మక ముఖ చిత్రాన్ని సంపూర్ణంగా ఇలా చూపించవచ్చు. గమనించండి, ఎన్రకం అర్ధవాహకంలో ఎలక్ట్రాన్ల సంఖ్య ఎక్కువ, రంధ్రాల సంఖ్య తక్కువ. కాబట్టి ఎలక్ట్రాన్లు మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్, రంధ్రాలు మైనారిటీ ఛార్జ్ క్యారియర్స్. కాబట్టి పటంలో మనకు ఎలక్ట్రాన్లు ఎక్కువగా కనిపిస్తున్నాయి, రంధ్రాలు తక్కువగా కనిపిస్తున్నాయి. ఎన్రకం అర్ధవాహకంలో మనం కలిపిన మాలిన్యం అంటే ఫాస్ఫరస్ ఎలక్ట్రాన్ను దానం చేస్తుంది. అందువల్ల ఎలక్ట్రాన్ను కోల్పోయిన ఫాస్ఫరస్ ధనాత్మక అయాన్గా మారుతుంది. ఈ దాతమాలిన్య ధనాత్మక అయాన్ను ఇలా ప్లస్ గుర్తు కలిగిన చిన్న వృత్తంతో సూచించాం. ఎన్రకం అర్ధవాహకంలో రంధ్రాలు అతి తక్కువ సంఖ్యలో ఉంటాయి కాబట్టి వాటిని విస్మరిద్దాం. అప్పుడు ఎన్ టైప్ అర్ధవాహకాన్ని ఇలా చూపించవచ్చు. మరో ముఖ్య విషయం, పీరకం అర్ధవాహకంలోని ఋణయాన్లు గాని ఎన్రకం అర్ధవాహకంలోని ధనయాన్లు గాని వాహక కణాలు కావు. ఇవి చలనరహిత అయాన్లు మాత్రమే, ఇమ్మొబైల్ ఛార్జ్ అయాన్స్. కేవలం ఎలక్ట్రాన్లు రంధ్రాలు మాత్రమే వాహక కణాలని, ఈ రెండే విద్యుద్వాహకత్వానికి దోహదపడతాయని గ్రహించాలి. పీరకం ఎన్రకం అర్ధవాహకాలు ఎలా ఏర్పడతాయో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మనం పిఎన్ జంక్షన్ డయోడ్ ఎలా ఏర్పడుతుందో తెలుసుకుందాం. పిఎన్ సంధి ఏర్పడటం, ఇదొక పీరకం అర్ధవాహకం, ఇదొక ఎన్రకం అర్ధవాహకం. ఇప్పుడు ఈ రెండిటిని ఒక దగ్గరికి తీసుకుని వద్దాం. పీరకం ఎన్రకం అర్ధవాహకాలను ఒక దగ్గరికి తీసుకువచ్చి కలపడం అంటే ఏదో రెండు పదార్థాలను భౌతికంగా కలిపినట్లు అర్థం చేసుకోకూడదు. పీరకం ఎన్రకం అర్ధవాహకాలను కలపడానికి ఒక ప్రత్యేకమైన ప్రక్రియ ఉంటుంది. ఈ ప్రక్రియను వివరించడం ఇక్కడ సాధ్యం కాదు. ఏమైతేనేం, పీరకం అర్ధవాహకం ఎన్రకం అర్ధవాహకం కలిస్తే ఏమవుతుందో చూద్దాం. ఇది పీరకం అర్ధవాహకం, ఇది ఎన్రకం అర్ధవాహకం. వీటిని కలిపాం కదా. ఈ రెండింటిని విభజించే ఈ పొరను చూశారు కదా, దీనిని సంధి పొర, జంక్షన్ లేయర్ అని అందాం. ఇప్పుడు జరిగే మార్పుల్ని సౌలభ్యం కోసం ఒక్కొక్కటిగా గమనిద్దాం. పి ప్రాంతంలో రంధ్రాలు అత్యధిక సంఖ్యలో ఉంటాయి, ఎన్ ప్రాంతంలో ఎలక్ట్రాన్లు అత్యధిక సంఖ్యలో ఉంటాయి. కాబట్టి రంధ్రాలు ఎన్ ప్రాంతంలోకి, అదే సమయంలో ఎలక్ట్రాన్లు పి ప్రాంతంలోకి వ్యాపనం చెందడం మొదలు పెడతాయి. ఈ వ్యాపన ప్రక్రియలో రంధ్రాలు ఎలక్ట్రాన్లు పునఃసంయోజనం చెంది ఒకదానినొకటి తటస్థీకరించుకుంటాయి. తత్ఫలితంగా సంధికి దగ్గరలో పి వైపు కేవలం ఋణాత్మక అయాన్లు, ఎన్ ప్రాంతంలో కేవలం ధనాత్మక అయాన్లు పోగుపడతాయి. ఈ ధన ఋణ అయాన్లు చలనశీలతను కలిగి ఉండవు, కాబట్టి అవి వాహకత్వానికి ఏమాత్రం తోడ్పడవు. సంధిపొరకు దగ్గరలో పోగుపడ్డ ఈ ధన ఋణ అయాన్ల మూలంగా ఒక విద్యుత్ క్షేత్రం ఈ ఏర్పడుతుంది. ఈ క్షేత్ర దిశ ఎన్ ప్రాంతం నుంచి పి వైపుకు ఉంటుంది. అందువల్ల ఈ అయాన్ల మధ్య ఒక పొటెన్షియల్ భేదం ఏర్పడుతుంది. ఈ పొటెన్షియల్ సంధికి ఇరువైపులా మరిన్ని రంధ్రాలు ఎలక్ట్రాన్లు వ్యాపనం చెందకుండా ఆపుతుంది. కాబట్టి ఈ పొటెన్షియల్ను అవరోధ పొటెన్షియల్, పొటెన్షియల్ బ్యారియర్ అని అంటారు. ఈ ధనావేశాలు ఋణావేశాల ప్రాంతంలో వాహక కణాలైనటువంటి ఎలక్ట్రాన్ల రంధ్రాల కొరత లేదా లేమి ఉంది, కాబట్టి దీనిని లేమి పొర అని అంటారు. మరో ముఖ్య విషయం, ధన ఋణాయాన్ల కారణంగా విద్యుక్షేత్రం ఏర్పడింది కదా. పి ప్రాంతంలో స్వల్ప సంఖ్యలో ఎలక్ట్రాన్లు, ఎన్ ప్రాంతంలో స్వల్ప సంఖ్యలో రంధ్రాలు కూడా ఉంటాయని మనకు తెలుసు కదా. ఇప్పుడు ఈ విద్యుక్షేత్రం మూలంగా పి ప్రాంతంలోని ఎలక్ట్రాన్లు ఎన్ ప్రాంతంలోకి, ఎన్ ప్రాంతంలోని రంధ్రాలు పి ప్రాంతంలోకి అపసరణం చెందుతాయి. అంటే ఆయా ప్రాంతాల్లోని మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్ వల్ల వ్యాపన విద్యుత్తు, మైనారిటీ ఛార్జ్ క్యారియర్స్ వల్ల అపసర విద్యుత్తు నెలకొంటాయి. ఈ వ్యాపన విద్యుత్ దిశ, అపసర విద్యుత్ దిశ పరస్పరం వ్యతిరేకంగా ఉంటాయి. పిఎన్ సంధి ఏర్పడే ప్రక్రియలో మొదట
వ్యాపన విద్యుత్ ప్రవాహం అపసర విద్యుత్ ప్రవాహం కంటే ఎక్కువగా ఉంటుంది. మెజారిటీ వాహకణాల వ్యాపన ప్రక్రియ కొనసాగుతున్న కొద్దీ లేమిపొర మందం సంధికి ఇరువైపులా పెరుగుతుంది. తద్వారా విద్యుత్ క్షేత్ర బలం పెరుగుతుంది. అందువల్ల ఇరు ప్రాంతాల్లోని మైనారిటీ కణాలు సంధికి ఇరువైపులా అపసరణం చెందడం కూడా పెరుగుతుంది. అంటే అపసర విద్యుత్ ప్రవాహం కూడా పెరుగుతుంది. వ్యాపన విద్యుత్ ప్రవాహము అపసర విద్యుత్ ప్రవాహం సమానమయ్యేంత వరకు ఈ పిఎన్ సంధి ఏర్పడే ప్రక్రియ కొనసాగుతుంది. సమతా స్థితిలో పిఎన్ సంధి ద్వారా నికర విద్యుత్ ప్రవాహం శూన్యమని గమనించాలి. పిఎన్ జంక్షన్ డయోడ్ను స్థూలంగా మూడు ప్రాంతాలుగా విభజించవచ్చు. ఒకటి పి ప్రాంతము, రెండు ఎన్ ప్రాంతము, మూడు వీటి మధ్య ఉండే లేమిపొర ప్రాంతం. పిఎన్ జంక్షన్ ఏర్పడటంలో రెండు ప్రక్రియలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. అవి ఒకటి వ్యాపనం డిఫ్యూజన్, రెండు అపసరణ డ్రిఫ్ట్. పిఎన్ జంక్షన్ డయోడ్ ఏర్పడే విధానాన్ని స్కీమాటిక్గా చూశాం కదా. ఇప్పుడు పిఎన్ జంక్షన్ డయోడ్ భౌతికంగా ఎలా ఉంటుందో మరోసారి గమనిద్దాం. ఇది పిఎన్ జంక్షన్ డయోడ్. డయోడ్కు చివరన ఈ రెండు లోహపు కొలను ఉన్నాయి కదా, ఇవి ఎలక్ట్రోడ్లుగా పనిచేస్తాయి. వీటి సాయంతో దీనికి బాహ్య వోల్టేజ్ను అనువర్తిస్తాం. మరి ఈ డయోడ్లో పి కొనను ఎన్ కొనను ఎలా గుర్తించడం? ఇప్పుడు ఈ డయోడ్ చుట్టూ ఒక తెల్లని గీత ఉంది కదా. ఈ తెల్లని గీత ఉన్న కొన డయోడ్ ఎన్ కొనగా పనిచేస్తుంది, మరో కొన పి కొనగా పనిచేస్తుంది. ఇప్పుడు డయోడ్ సంకేతం ఎలా ఉంటుందో చూద్దాం. ఇది డయోడ్ సంకేతం. ఈ సంకేతంలో అడ్డంగా ఉన్న గీత ఎన్ కొనను సూచిస్తుంది, ఈ కొనేమో పి కొనను సూచిస్తుంది. ఈ బాణం దిశ డయోడ్ పురోషక్మంలో ఉన్నప్పుడు సాంప్రదాయ విద్యుత్ ప్రవాహ దిశను, అంటే ధన విద్యుదావేశాల ప్రవాహ దిశను సూచిస్తుంది. ఈ పిఎన్ జంక్షన్ డయోడ్ను విద్యుత్ వలయంలో రెండు రకాలుగా అనుసంధానించవచ్చు. ఒకటి పురోషక్మం ఫార్వర్డ్ బయాస్, రెండు తిరోషక్మం రివర్స్ బయాస్. పురోషక్మం బాహ్య వోల్టేజ్ జనకానికి, అంటే ఒక బ్యాటరీ యొక్క ధనధ్రువాన్ని డయోడ్ యొక్క పీకొనకు, బ్యాటరీ రుణధ్రువాన్ని డయోడ్ ఎనుకొనకు కలిపితే అప్పుడు డయోడ్ను పురోషక్మంలో అనుసంధానం చేశామని అంటాం. తిరోషక్మం బ్యాటరీ యొక్క రుణధ్రువాన్ని డయోడ్ యొక్క పీకొనతోను, ధనధ్రువాన్ని డయోడ్ ఎన్కొనతోను కలిపితే అప్పుడు డయోడ్ను తిరోషక్మంలో అనుసంధానం చేశామని అంటాం. పిఎన్ డయోడ్ కొనల మధ్య అనువర్తింపజేసే వోల్టేజ్ వీని మారుస్తూ ఉంటే డయోడ్ ద్వారా ప్రవహించే విద్యుత్ ప్రవాహం ఐలో మార్పు వస్తుంది. పురోషక్మంలోను తిరోషక్మంలోను వోల్టేజ్ను మారుస్తూ విద్యుత్ ప్రవాహం ఎలా మారుతుందో గమనించి వచ్చిన విఐ విలువల మధ్య గ్రాఫ్లను గీస్తాం. ఈ గ్రాఫ్ ద్వారా వచ్చిన వక్రరేఖలనే సంధి డయోడ్ యొక్క వోల్టేజ్ విద్యుత్ ప్రవాహాల మధ్యన అభిలక్షణ వక్రాలు అని అంటాం. ఇదే ఈ ప్రయోగ ఉద్దేశం.